మీరు చూస్తుంది జీఎం న్యూస్. నా పేరు మాధవి. ముందుగా హెడ్లైన్స్. గుడివేడ రూరల్ నందివేడ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేద ప్రజల శ్రేయస్సే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. గుడివేడ షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్న డివైఈఓ కమల కుమారి. రాష్ట్రంలో మతాల మధ్య విద్వేషాలు రేపుతూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు పబ్బం గడుపుతున్నారన్న పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. రామతీర్థం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నిస్వార్థంగా దర్యాప్తు చేస్తుందని వెల్లడి. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ నిరంతరం కొనసాగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాల అమలుతో ప్రతిపక్షాలకు పుట్టగతులు ఉండవని, రాష్ట్రంలో విద్వేషపూరిత అలచడు సృష్టించడం దారుణమని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఖండించారు. నందివేడ మండలం నందివేడ గ్రామంలో జరిగిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. తొలుత గ్రామ సెంటర్లో మంత్రి కొడాలి నానికు గ్రామస్తులు పార్టీ నాయకులు పూల వర్షంతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన మంత్రి నాని యేసుక్రీస్తు విగ్రహం వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం జగనన్న కాలనీ లేఅవుట్లో జరిగిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా దృఢ సంకల్పంతో పేద వర్గాల శ్రేయస్సుకు పార్టీలకు అతీతంగా అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజానీకం మద్దతుగా నిలవాలని మంత్రి కొడాలి నాని అన్నారు. లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని మంత్రి కొడాలి నాని తెలియజేశారు. అనంతరం గ్రామంలోని లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి నాని జగనన్న కాలనీలో నిర్మించనున్న ఇళ్లకు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానిను గ్రామ వైసీపీ నాయకులు గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు పెయ్యల ఆదాం, ఏఎంసీ చైర్మన్ మొండ్రు సునీత, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కొండపల్లి కుమార్ రెడ్డి, మండల వైసీపీ నాయకులు దేశిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి, గుడివేడ మండల వైసీపీ అధ్యక్షుడు మట్టాజాన్ విక్టర్, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గ్రామము, ఒక మండలము, ఒక నియోజకవర్గం అని కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని చెప్పి చాలా ధైర్యంగా చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఆయన దాదాపు 23,000 ఎకరాలని రైతుల దగ్గర నుంచి 10,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ల్యాండ్ కొనడం జరిగింది. అది కాక ప్రభుత్వ భూములు దాదాపు 34,000 ఎకరాలు, అంటే రెండు కలిపి 66-67,000 ఎకరాలు. వాటి మార్కెట్ విలువ కాకుండా రిజిస్టర్ వాల్యూ, అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి వాల్యూ ఒకటి ఉంటుంది, మార్కెట్లో జరిగేటువంటి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మీ నందివాడ గ్రామంలో 9 లక్షలు రిజిస్టర్ ఆఫీస్లో రేట్ ఉంటుంది కాదు, ఇక్కడ 30 లక్షలు, 35 లక్షలు, 5 లక్షలు లోపల బయట ఉన్నటువంటి పొలాలను బట్టి మార్కెట్ వాల్యూ ఉంటుంది. ఓన్లీ రిజిస్టర్ వాల్యూనే 23,000 కోట్ల రూపాయలు భూమి అది, అంటే మార్కెట్ వాల్యూ చూసుకుంటే ఒక 40-45 వేల కోట్ల రూపాయలు వాల్యూ చేస్తుంది. దాంతోపాటు 30 లక్షల మందికి ఇల్లు కట్టిస్తామంటే ఇంటికి 2 లక్షలు వేసుకుంటే 60 వేల కోట్లు అవుతుంది. దీనికి బరంతులు చేయటానికి, రోడ్లు వేయటానికి, డ్రైన్స్, కరెంటు, మంచినీటి సౌకర్యం ఇవన్నీ కల్పించడానికి ఇంకో 15-20 వేల కోట్లు అవుతుంది. అంటే దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తుల్ని 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ళు లేక అద్దెళ్లలో ఉండి ఎక్కడో చోట కాలువగట్ల మీద ఆర్థిక స్తోమత లేక పిల్లల్ని పెట్టుకుని జీవిస్తున్నటువంటి అనేక కుటుంబాలని ఆదుకోవాలి, ఎన్నికల్లో మనం మాట చెప్పాము, ఆ మాటను పోషించుకోవాలని చెప్పి ఈ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితులు బాగోపోయినప్పటికీ మరి అవన్నీ కూడా పక్కన పెట్టి ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల్లో ఇచ్చినటువంటి వాగ్దానం గురించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నారు.
దీనికి అనేక అడ్డంకులు. మొట్టమొదట సంవత్సరాది పండుగ రోజు మీ పేరును రిజిస్ట్రేషన్ చేసిస్తానండి. దాని మీద లోన్ ఉండదు. డైరెక్ట్గా ఇంటి పట్ట రిజిస్ట్రేషన్ చేసి ఇల్లు కూడా నిర్మాణం చేసిస్తానంటే కొంతమంది ఈ రాష్ట్రంలో దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళ కోర్టులకు పోయి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకునే హక్కు ఇస్తే ఈ రాష్ట్రంలో కొన్ని పార్టీలకు పునాదులు కదిలిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని ఆపాలన్నటువంటి ఉద్దేశంతో కోర్టు పోయి స్టే తెచ్చారు. ఇప్పుడు ఇంకా కోర్టులో తేలేనటువంటి పరిస్థితులు లేనప్పటికీ అందుకని చెప్పి ఇప్పుడు బీఫామ్ పట్టాలు ఇచ్చి వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమం నెరవేరకూడదని చెప్పి మీకు గతంలో లాగా బీఫామ్ పట్టాలు ఇచ్చి ఇల్లు పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. రేపు కోర్టు కేసుల్లో గనక గవర్నమెంట్ ఫేవర్గా వస్తే వీటన్నిటినీ కూడా మళ్ళీ ఈ పట్టాలు కాకుండా డైరెక్ట్గా రూపాయి కట్టించుకుని మీ పేరు రిజిస్ట్రేషన్ చేసి హక్కు ఇచ్చేస్తాం. మీరు అది అమ్ముకోవచ్చు, బ్యాంకులో తాకట్టు పెట్టుకోవచ్చు. మామూలుగా డబ్బులతో మీ సొంత స్థలం కొనుక్కుంటే మీకు ఏ రకమైనటువంటి హక్కులు వస్తాయి ఆ హక్కులన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని కనుక చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడానికి ఏమీ లేవు. ఎందుకంటే ఆయన పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇళ్ళు కానీ వైఎస్ఆర్ చేయూత కానీ వైఎస్ఆర్ భరోసా కానీ లేకపోతే ఏ కార్యక్రమం అయినా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలు పట్టుకుని చేత్తో పట్టుకుని నేను ఎన్నికల్లో ఈ కార్యక్రమం చేస్తానని చెప్పాను, దీంతో ఇప్పటికే 90% నెరవేర్చాను, నేను చెప్పినటువంటి ప్రతి మాటని పోషించుకుంటున్నాను, మీకు దీంతో నేను గనక పలానా పని చేయలేదని చెప్తే మీరు నేను రాజీనామా చేసి పోతాను, నేను ఇచ్చినటువంటి ప్రతి మాట పోషించుకున్నానంటే ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడికి ఈ మేనిఫెస్టో చూసినాక జగన్మోహన్ రెడ్డి గారు అన్ని టిక్కులు పెడతాంటే ఏమి చేయలేదని చెప్పి ఎత్తుకోటానికి ఏమీ లేవు. అందుకని దుర్మార్గుడు కొత్త పందం ఎంచుకున్నాడు. గుళ్ళు గోపురాలు మతాలు కులాలు వీటి మీద ఎక్కువ ప్రయత్నాలు. గుడివేడ శాఖ గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో కోట్లాది మంది మహిళలు నేడు అనేక రంగాల్లో రాణిస్తున్నారని డివిజన్ విద్యాశాఖ అధికారి కమల కుమారి అన్నారు. గుడివేడ పట్టణంలోని గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో స్వర్గీయ సావిత్రిబాయి పూలే 190వ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు పలువురు ఉపాధ్యాయులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సామాజికంగా అభివృద్ధి లేని నాటి రోజుల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొని కష్టపడి చదివి దేశంలోని తొలి ఉపాధ్యాయునిగా పూలే చేసిన కృషి ఫలితంగా నేడు కోట్లాది మంది మహిళలు ఆమె స్ఫూర్తితో అనేక రంగాల్లో సత్తా చాటుతున్నారని డివైఈఓ కమల కుమారి పేర్కొన్నారు. అనంతరం పలువురు మహిళా ఉపాధ్యాయులను డివైఈఓ కమల కుమారి విద్యాశాఖ అధికారులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి పాల్గొన్నారు. తెలుగుదేశం నాయకులు పబ్బం గడుపుకునేందుకు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.
భగవంతుడిపై పూర్తి నమ్మకం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రామతీర్థం ఘటనపై నీతి నిజాయితీతో దర్యాప్తు చేసి దోషులను పట్టుకోవాలని ఆదేశించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. గుడివెళ్లలో మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ పదవుల కోసం గుళ్ళు చర్చీలు మసీదులు తిరిగే ప్రతిపక్ష నాయకుడికి భగవంతుడంటే నమ్మకం లేదని స్వార్థ రాజకీయాల కోసమే రామతీర్థంలో ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మంత్రి నాని పేర్కొన్నారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని కొందరు నాయకులు స్థాయి మరిచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో దేవుడు అంటే నమ్మకం లేనటువంటి వ్యక్తి కింద దింపండి, పదవు కోసం ఎంత నీచానికైనా దిగజారేటువంటి ఉచ్చము నీచము లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నిన్న డేరాబాబు అవతారం ఎత్తాడు. విజయనగరం జిల్లా రామతీర్థం వెళ్లి అక్కడ అపచారం జరిగిపోయింది. ముఖ్యమంత్రి క్రైస్తవుడు, ఆయన సిలువ వేసుకుని ఉంటాడు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, మా కులదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి హిందువులంతా నాకు ఓటేయండి అని చెప్పి రాజకీయాల్లో కూడా కులాలనే మతాలనే దేవుళ్ళని అడ్డం పెట్టుకుని బతకొచ్చు అన్నటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా వాళ్ళకు నమ్మినటువంటి దేవుణ్ణో నమ్మినటువంటి మతాన్నో తప్పకుండా ప్రార్థించుకునేటువంటి అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఏ దేవుణ్ణైనా మనం ఫలానా మంచి జరగాలి, మాకో లేకపోతే మా కుటుంబ సభ్యులకో నేను పరిపాలించేటువంటి రాష్ట్రానికో బాగుండాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటాం. ఒక గుడికి వెళ్ళినప్పుడు ఒక దేవుణ్ణి కోరుకుంటాం, చర్చికి వెళ్తే నాబోటాడు యేసు ప్రభుని కోరుకుంటా, మసీదుకి వెళ్తే అల్లాని కోరుకుంటా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా, శివుడి గుడికి వెళ్తే శివుని కోరుకుంటా, దుర్గమ్మ గుడికి వెళ్తే దుర్గమ్మని కోరుకుంటా, రాముడి గుడికి వెళ్తే రాముడిని కోరుకుంటా. నా మనసులో దైవం అంతా సమానమే. దేవుళ్ళు అనేవాళ్ళు ఒక భక్తితో మనం ఆరాధించినప్పుడు మనకు మంచి జరుగుద్ది అనేటువంటి నమ్మకమే దేవుడు. ఏ దేవుణ్ణి నేను పూజించినా కూడా నేను ఏ గుడికి వెళ్తే ఆ గుడిలో ఉన్నటువంటి దైవాన్నే నేను కోరుకుంటా. అంతేగాని మసీదుకి వెళ్ళి హిందూ దేవుళ్ళనో లేకపోతే చర్చికి వెళ్ళి అల్లానో లేకపోతే హిందూ దేవాలయాలకు వచ్చి యేసు ప్రభునో కోరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎవడైనా బుద్ధి ఉన్నవాడు అన్నం తినేవాడు మనం ఏ దేవుణ్ణి పూజించినా కూడా మనతో పాటు పక్కన ఉన్నటువంటి ఎక్కడేముందో తెలియదు కాబట్టి అందరూ సమానమని చూస్తాం. ఈ లుచ్చ చంద్రబాబు నాయుడు మెళ్ళో ఏ దేవుడు బొమ్మ వేసుకోడు, మెళ్ళో ఏ దేవుడు బొమ్మ వేసుకోడు. ఈ లుచ్చ చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం పదవుల కోసం గుళ్ళకు కాని చర్చిలకు కాని మసీదులకు కాని తిరుగుతాడు. ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో సంకనాగిపోయి ఇల్లు ఆయన కాళ్లు పట్టుకుంటే పార్టీలో చేరితే దేవుడు లాంటి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైనటువంటి పెద్ద లుచ్చగాడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి లుచ్చగాడు దేవుడి గురించి మాట్లాడితే నాకు నేను చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక దేవుడు లాంటి ఎన్టీ రామారావుని చంపినటువంటి ఈ లుచ్చగాడు రామారావుని చంపి ఏం చేస్తాడు? వీడు ఆయనే వెళ్ళి దండలేస్తాడు, ఎన్టీ రామారావు గొప్ప వ్యక్తి అని చెబుతాడు, ఎన్టీ రామారావు మించిన నాయకుడు భారతదేశంలో లేడని చెబుతాడు. మరి ఈ లుచ్చగాడు ఎందుకు దించాడండి? ఆయన పదవి ఎందుకు తీసేశాడు? ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన పార్టీని ఆయన సస్పెండ్ చేసి బయటికి ఏంటి? ఈ నిష్ఠ దరిద్రుడు ఎందుకు ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు? మళ్ళీ ఆయనే గొప్పాడని చెబుతాడు, ఆయనే దేవుడు అని చెబుతాడు, ఆయనే పేదల కోసం పాటు పడినటువంటి వ్యక్తి అని చెబుతాడు. ఇవన్నీ చేసినటువంటి వ్యక్తిని పదవిచ్చుని ఎందుకు చేశావు? ఆయన చావుకి ఎందుకు కారణమయ్యామంటే నీ పదవి దాహంతో, నీకు కావాలన్నటువంటి ఆ పదవి దాహంతో నువ్వు ఆయనకి మీద నిందలేసి ఆయన చావుకు కారణమయ్యావు. ఈరోజు మళ్ళీ హిందువులకి ఏదో బ్రాండ్ అప్మాస్టర్ అంట, డేరా బాబా అవతారం ఒకటి ఎత్తాడు.
ఎత్తి రాముల వారి గుడి గురించి సీతాదేవి గుడి గురించి వెంకటేశ్వర స్వామి గుడి గురించి అవుతున్నాడు. 40 గుడులనే ముఖ్యమంత్రి హోదాలో దగ్గరుండే పొక్లైన్లతో ధ్వజ స్తంభాలతో సహా పీకేసి మున్సిపాలిటీ ట్రాక్టర్లో వేసుకెళ్లి మున్సిపాలిటీ చెత్తేసేటువంటి కంపోస్ట్ లో పడేసినటువంటి ఈ దుర్మార్గుడు ఈ లుచ్చగాడు చంద్రబాబు కాదా అని చెప్పి అడుగుతున్నా. ఆ రోజేమో నీకు అడ్డం ఉన్నాయని గుళ్ళను కూల్చేసావు. ఈ రోజు ఏం చేస్తున్నావు? నీకు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు, అది ఎస్టాబ్లిష్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ గుళ్ళను కూలగొట్టిస్తున్నాడు, ఇది చెప్పాలి. కాబట్టి నీ తొత్తులతో నీ ఆధ్వర్యంలో నీ అశోక్ గజపతిరాజు లాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి గుళ్ళల్లో ఎక్కడో ఊరికి దూరంగా కొండ మీద కనీసం 300 మీటర్లు నడిచెళ్ళాలి, కారులో కూడా వెళ్తగలేదు. అటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గుళ్ళని టార్గెట్ చేసి నీ దొంగ తెలివితేటలతో ఆ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నావు. అధికారులు ఉండగానేమో పట్టబాగలే పీకావతలు పారేశావు. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడైనాక అర్ధరాత్రి జగన్మోహన్ రెడ్డి గారు 29వ తారీఖున 30 తారీఖున విజయనగరం ఇళ్ల పట్టాలు పంచడానికి వెళ్తాడు. 29 సాయంత్రం అర్ధరాత్రి విగ్రహం కోలగొట్టిస్తావు. మళ్ళీ నువ్వే దొంగలాగా అక్కడికి వెళ్తావు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటావు. నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. నీకు ఉచ్చమో నీచమో లేనటువంటి వెధవి నువ్వు. నీకు దేవుడు లేడు, ఎన్టీ రామారావు లేడు. నువ్వు ఆ గుడికి వెళ్ళావంటే అచ్చంగా నువ్వు ఆ గుడిలో విగ్రహం పగలు కొట్టి నువ్వే 100కి 100%. ఎందుకంటే నువ్వు చంపినటువంటి వ్యక్తిని, నువ్వు ద్రోహం చేసినటువంటి వ్యక్తిని దేవుడి కింద ఫోటోలు పెట్టి రోజు దండలేసి ఆయన గురించి గొప్పగా చెబుతావు. నీ నక్కబుద్ధి నాకు తెలుసు. డెఫినెట్ గా ఆ విగ్రహాన్ని చంద్రబాబు నాయుడే పగలు కొట్టించాడు. చంద్రబాబు నాయుడికి, అశోక్ గజపతి రాజుకి, అక్కడ ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులకి 4 అనాలిసిస్ టెస్టులు చేయాలి. చేస్తే దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా కల్పించుకోవాలి. 4 అనాలిసిస్ టెస్టులు చంద్రబాబుకి, లోకేష్ కి, అక్కడ ఉన్నటువంటి అశోక్ గజపతికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు 10 మందికి చేస్తే వీళ్ళు ఎన్ని గుళ్ళు అర్ధరాత్రి ధ్వంసం చేశారు. ఈ రాజకీయంగా పబ్బం గడుపుకుంటాకి ఏ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు దేవుడిని అడ్డం పెట్టుకుంటున్నాడు అన్నది తేలుతుంది. గుడివేడ 10వ వార్డులో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇంటి పట్టాలను వైసీపీ నాయకులు అందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కృషితో పేదవారి సొంత ఇంటి కల నిజమవుతుందని పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను అన్నారు. గుడివేడ పురపాలక సంఘ పరిధిలోని పలు వార్డుల్లో పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. 10వ వార్డులో జరిగిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. మంత్రి కొడాలి నాని చేసిన కృషి ఫలితంగా గుడివేడ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాల పట్టాలు అందుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అలీ బేగ్, షేక్ బాజీ, కొంకితల ఆంజనేయ ప్రసాద్, రెహమతుల్లా, చింతల భాస్కర్రావు, సచివాలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రమంతటా కూడా ఒక పండగలాగా, కొత్త సంవత్సరం నాడు ఒక పండగలాగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నారు. దీనికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ గుడివేళ్ళలో కొడాలి నాని గారు. కొడాలి నాని గారు దాదాపు 15 సంవత్సరాల క్రితమే గుడివేడ పట్టణ ప్రజలకి, నిరుపేదలకి సొంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో ఆయన 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు గుడివేడ నుంచి హైదరాబాద్కి పాదయాత్రగా వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కలిసి, ఇలా మా గుడివేడలో నిరుపేదలు ఉన్నారు, వారికి ఇంటి స్థలాలు కావాలి అని అడిగితే, ఆ రోజున ఇప్పుడు ఆ బొమ్మలూరు మార్కెట్ యార్డ్ టర్నింగ్లో G+3 ఇళ్ళు కడుతున్న ప్లేస్లో 77 ఎకరాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి తర్వాత ఆయన ప్రభుత్వం మారటం, అది అలా మరుగున పడిపోవడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ రాష్ట్రం అంతటా తిరుగుతున్నప్పుడు నవరత్నాల్లో భాగంగా సొంత ఇల్లు అనేది ప్రతి పేదవాడి కళ. ఎందుకంటే మనం అద్దెళ్ళలో ఉండి, మన తల్లిదండ్రులు మనం అద్దెళ్ళలో ఉంచి, మన పిల్లలు కూడా రేపు అద్దెళ్ళలో ఉంటే మనం సొంత ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామో, నా ఇంట్లో నేను ప్రశాంతంగా భర్త, భార్య, పిల్లలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి వాడికి ఉంటుంది కోరిక. కాకపోతే కోరిక ఉండటం వేరు, అది తీర్చుకునే స్తోమత ఉండాలి. అది లేని
ప్రతి పేదవాడి కల నిజం చేయాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నవరత్నాల్లో భాగంగా హామీ ఇచ్చాడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేదవాడికి అర్హుడైన ప్రతి పేదవాడికి నేను ఇంటి స్థలం ఇస్తానని చెప్పి దానిలో భాగంగానే మీ మహిళామ తల్లులందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని అదే విధంగా గుడివేళ్ల కొడాల నాని గారిని మీరు ఆదరించి ఆశీర్వదించారు 151 సీట్లతో అసెంబ్లీ సీట్లతో అదే విధంగా 22 ఎంపీ స్థానాలతో ఆంధ్రప్రదేశ్ లో కనీవిని ఎరుగని బకండమైన మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా బడుగు బలహీన వర్గాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పేదవాడికి ప్రతి పేదవాడికి నేను ఏ రకంగా వారిని బాగు చేయాలి వారికి సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతోనే ఆయన నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు జగన్మోహన్ రెడ్డి గారు కొడాల నాని గారు ఇది నాలుగోసారి గెలవటం గత మూడు సార్లు గెలిచినప్పుడు ఎప్పుడూ కూడా ఆయన ప్రభుత్వం మీద ఉంటే దానికి వ్యతిరేక ప్రతిపక్షంలో ఉండటం జరిగింది దానివల్ల మీ అందరికీ కొన్ని సంక్షేమ పథకాలు కానీ అన్ని పనులు చేయలేకపోయి ఉండొచ్చు ఆయన దాని గురించే నాలుగు సార్లు గెలిపించిన గుడివాడ ప్రాంత ప్రజలకి నేను రుణం తీర్చుకుంటాను వారి బాగోగులన్నీ నేనే దగ్గర నుండి చూసుకుంటానని చెప్పి దాంట్లో మొట్టమొదటగా ప్రతి పేదవాడికి ఇల్లు అందాలని చెప్పి ఇన్ని సుమారు 7000 పైచీలకు ఇళ్ల స్థలాలు అదే విధంగా 9000 G+3 ఇళ్ళు కూడా మంజూరు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మన పదో వార్డులో ఈ ఇన్ని వందల మంది సమక్షంలో చేసుకుంటాం చాలా సంతోషంగా ఉంది ఏదైతే లబ్ధిదారులు కలగన్నారో ఇళ్ల పట్టాల కోసం ఆ కల ఈ రోజుకి నెరవేరే రోజు వచ్చింది గత ప్రభుత్వాలు చూసుకుంటే వాళ్ళు మాటలు చెప్పడమే కానీ ఏ రోజున సంక్షేమ పథకాలు చేసిన పరిస్థితి లేదు ఒక పేదవారు ఇళ్ళ అద్దె కట్టుకోవాలంటే అతని సంపాదనలో సగం అద్దెకే పోతుంది చాలా బాధపడి ఏదైతే అద్దె ఇంట్లో ఉంటే వాళ్ళకి బాధలు వాళ్ళకి తెలుస్తాయి అటువంటి పరిస్థితుల్లో ఏదైనా అంత ముందైతే మనం చూసుకుంటే ఏదైనా పూర్వంలో స్థలాలు కాలువ గట్ల మీద కానీ వేరే ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ చిన్న పూరి గుడిసె చేసుకుని అద్దెలు కట్టలేక అక్కడ ఉండే పరిస్థితులు జరుగుతూ ఉండేవి వాటికి మనకు కరెంట్ వేసుకోవాలన్నా నేను ఉంటాను ముందు ఏ సమస్య వచ్చినా ఈ వార్డుల్లో నాకు చెప్పండి అని చెప్పి ఏ సమస్య అయినా ఆయన చూస్తున్నారు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా గత ప్రభుత్వ హయాంలో కార్డు కావాలన్నా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇళ్ళకు తిప్పుకుని చేసుకునేవాళ్ళు కానీ ఈరోజు ఆలోచించండి జగన్మోహనుడికి సచివాలయం పెట్టిన తర్వాత మీకు ఇన్ని రోజుల్లోనే కార్డు ఇన్ని రోజుల్లోనే ఇళ్ళ పట్టాలు మీకు అమ్మవాడి చేయుత నేస్త్రం ఇన్ని పథకాలు జగన్మోహన్ గారు ఇస్తున్నారంటే 24 గంటలు ఒకటే ధ్యేయం ఆయనకి పేదవాడు బాగుండాలి పేదవాడు చల్లగా ఉండాలి అనే ధ్యేయంతో పనిచేసే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో పనిచేసేది కొడాల నాని గారు మీరు అర్థం చేసుకోండి గుర్తుపెట్టుకోండి జీవితకాలం ఒకటే మనకు కావాల్సింది మనకు బాగుండాలని కోరుకునే నాయకుడు వెనుక మనం ఉండాలి స్వార్థం కోసం ఆ రోజు ఆ టీడీపీ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ వాళ్ళకి ఇవ్వడం తప్ప పేదవాళ్ళకి ఇవ్వాల కానీ ఈరోజు కులం చూడం మతం చూడం అనే నివాదంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే అదే పథకంలో కొడాల నాని గారు వెళ్తున్నారు మీ అందరికీ పట్టాలు వచ్చినాయి ఇన్ని పథకాలు వచ్చినాయి ఎవరైనా డబ్బులు మిమ్మల్ని అడిగారా ఏమ్మా ఎవరైనా ఏం లేదు పేదవాళ్ళు బాగుండాలని కోరుకునే ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మీ దీవెనలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కొడాల నాని గారికి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పేదలందరికీ ఇళ్ల స్థలాలు అదేవిధంగా గృహ సముదాయాల పట్టాల కార్యక్రమం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం చాలా గర్వించదగ్గ విషయం ఈరోజు పదో వాటిలో 165 మంది లబ్ధిదారులకి
ఇళ్ల స్థలాలు అదే విధంగా 175 మంది లబ్ధిదారులకు పురోసముదాయాల్లో భాగంగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మొత్తం గుడివాడలో 14152 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కార్యక్రమం మన ప్రీతమ మంత్రివర్యులు కొడాలి నాని గారి చొరవతో ఆయన పాదయాత్రతో మీ అందరికీ ఈ అవకాశం దక్కింది అదే విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గుడివేడ జనసేన నాయకుడు ఆర్కే ఆద్వర్యంలో స్వర్గీయ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు ఆర్కే ఆద్వర్యంలో స్వర్గీయ సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే 190వ జయంతిని పురస్కరించుకొని గుడివేడ పట్టణం సత్యనారాయణపురంలోని జనసేన పార్టీ నాయకులు ఆర్కే కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయునిగా మహిళా సాధికారత సాధించేందుకు పూలే అలుపెరగని పోరాటం చేశారని జనసేన పార్టీ నాయకులు ఆర్కే అన్నారు. పూలే చూపిన మార్గంలో పయనిస్తూ మహిళా సాధికారతకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు షేక్ కరీం, అయ్యప్ప, చరణ్ తేజ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన చదువులో తల్లి భారతదేశ తొలి ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు కృష్ణా జిల్లా గుడివేడ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ మహాతల్లికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అలాంటి మహాతల్లిని ఈరోజు మనం జయంతి సందర్భంగా పూలమాల వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి మహాతల్లులు ఆ రోజుల్లో చదువులేని కాలంలో ఎంతోమందికి చదువు నేర్పి మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా ఉన్న మహాతల్లికి మన రాష్ట్ర మహిళలు కానీ మన దేశ మహిళలు కానీ ఇలాంటి మహాతల్లిని పురస్కరించుకొని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి మన రాష్ట్ర అభివృద్ధి కానీ మన దేశ అభివృద్ధి కానీ తోడపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ సావిత్రి పూలే కానీ మన పూలే గారు కానీ అసలు ఈ రాష్ట్రానికి ఎవరో తెలియకపోతే కేవలం ప్రజారాజ్యం పట్టి మన చిరంజీవి గారిని ఈ సావిత్రి పూలే గారిని కానీ పూలే గారిని కానీ తీసుకురావడం జరిగింది. అలాంటి మహానత్వాలకి మనం ఎప్పుడూ ఆదర్శంగా తీసుకోవాల్సింది మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇలాంటి మహాతల్లికి జయంతులే కానీ వర్ధంతులు లేవని నేను కోరుకుంటున్నాను. సో ఇలాంటి మహాతల్లిని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుగా ఇంకా మంచి సేవా కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. ఈరోజు సావిత్రి బై జయంతి సందర్భంగా మన కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఆర్కే గారి ఆధ్వర్యంలో ఆవిడ జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సావిత్రిబాయి గారు ఎవరు అనే దానికి చిన్న స్టోరీ అండి. ఈ స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఉన్న స్త్రీమూర్తుల్ని మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ అన్ని రంగాల్లో పరిచయం చేసింది, ముందర పునాది వేసిందే ఈ సావిత్రిబాయి గారండి. మీరు స్త్రీమూర్తుల్ని మీరు వంటింటి కుందేళ్ళలాగా ఉండిపోక్కర్లేదు, వంటింట్లోనే ఉండాల్సిన పని లేదు, అన్ని రంగాల్లో మనం ఆరితేరి ఉండాలి అని చెప్పి మొట్టమొదట ఆ యొక్క నినాదాన్ని స్థాపించిందే ఈ సావిత్రిబాయి గారండి. చదువులో కానీ అన్ని రంగాల్లో ఒక చదువే కాదండి, ఎన్నో మెషినరీలు వస్తున్నాయి, అంతరిక్షంలోకి రాకెట్లను వదులుతున్నారు, వాటిల్లో ఈ స్త్రీమూర్తి హస్తం ఎంతో ఉపయోగకరంగా పడిందండి. ఇలాంటి సావిత్రిబాయి గారిని ఎంతోమంది ఆదర్శప్రాయంగా తీసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మరియు తెలియజేసుకుంటున్నాను.